అంటే చెన్నై కోయంబేడ్ మార్కెట్ చిత్తూరు జిల్లా పాలిట మరో మినీ మర్కజ్ గా తయారైంది. పాజిటివ్ కేసులు తగ్గుతూ డిశ్చార్జ్ల సంఖ్య పెరుగుతూ ఉన్న వేళ అనూహ్యంగా చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో రైతులు వ్యాపారులు కరోనా వైరస్ బారిన పడిన కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో నిర్ధారణ 15 కేసుల్లో 11 కేసులు కోయంబేడ్ సంబంధించినవి కావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలమనేరులో 8, సత్తివేడులో 3 కేసులు కోయంబేడ్ కూరగాయల మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారివే కావడం గమనార్హం. ఇప్పటి వరకు 85 పాజిటివ్ కేసులు అధికారికంగా ఉండగా ఇప్పుడు ఈ 13 కేసులతో కలుపుకొని రేపు అధికారికంగా హెల్త్ బులెటిన్ రానుంది. ఇంకా కోయంబేడ్ మార్కెట్ కు ఎవరెవరు వెళ్లారన్న సమాచారం సేకరించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం ఉంది. గత నెల రోజుల వ్యవధిలో చెన్నైకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా టెస్టులు చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కోరారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, కోయంబేడ్ మార్కెట్ లోనే సంభవించిన ఈ కేసులన్నీ కూడా నమోదవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం రైతు బజార్ గా ఇది ఉంది. ఇంకా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కేసులు ఎక్కువగా ఇక్కడ పెరగడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? తమిళనాడులో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతుండటం, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 3,000 కేసులు దాకా కేవలం ఒక చెన్నై మహానగరంలోనే నమోదయ్యాయి. వీటిలో కూడా అత్యధికంగా కోయంబేడ్ మార్కెట్ కూరగాయల మార్కెట్ లోనే నమోదైనట్లుగా కూడా అక్కడ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే చిత్తూరు జిల్లా తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎక్కువగా అత్యంత సమీపంగా ఉన్న తమిళనాడు పైనే చెన్నై పైనే అన్ని రకాలుగా ఆధారపడుతుంటారు. ముఖ్యంగా ఇక్కడ పండించే కూరగాయలు సరిహద్దు ముఖ్యంగా సత్తివేడు నియోజకవర్గం కానీ, నగర్ నియోజకవర్గం కానీ, అలాగే పలమనేరు నియోజకవర్గం కానీ, ఇలా అనేక నియోజకవర్గాలు తమిళనాడుకు ఆనుకొని ఉండడంతో చెన్నైకి వెళ్లి తమ కూరగాయలకు సంబంధించి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే నిత్యం అక్కడి నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో రైతులు అక్కడికి వెళ్లిన రైతులు కానీ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన వ్యాపారులు కానీ కరోనాగా బారిన పడినట్టుగా కూడా స్పష్టమైంది. దీనికి సంబంధించి గత 2 రోజుల్లో చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన కేసులు చూసుకున్నట్లయితే స్థానికంగా కూడా కాస్తంత భయాందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 4 రోజులుగానే ఇక్కడ ఉన్న అధికారులు ముందే ఈ ప్రమాదాన్ని గుర్తించడంతో ఎప్పటికప్పుడు వాళ్ళని ఎప్పుడు పరీక్షించడం, అలాగే ఎవరెవరు వెళ్లారు అనే దాన్ని కూడా డేటా సేకరించడం చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించి కూడా ఇప్పటికే పరీక్షలు నిర్వహించడం జరిగింది. గత 2 రోజుల వ్యవధిలో 13 కేసులు ఈ విధంగా అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్ళని గుర్తించడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి కూడా కలెక్టర్ ప్రకటించారు. నిన్న 5 కేసులు పలమనేరులోని వీకోట సంబంధించి రైతులు గుర్తించడం జరిగింది. ఈ రోజు 3 కేసులు, అంటే వీకోట్ లోనే ఈ రోజు 8 కేసులు కలెక్టర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. అలాగే సత్తివేడు నియోజకవర్గంలో కూడా మరో అక్కడ ఈ రోజు వెలుగు చూసిన 4 కేసుల్లో కూడా 3 కేసులు అక్కడ 3 కేసులు చెన్నై కోయంబేడుకి వెళ్లి వచ్చినవే కావటం గమనార్హం చెప్పుకోవచ్చు. అక్కడ మరో కేసు శ్రీకాళహస్తికి సంబంధించి ఒక ప్రభుత్వ ఉద్యోగం గుర్తించారు. మిగతా 3 కేసులు కూడా చెన్నై మార్కెట్ కు వెళ్లిన వచ్చిన వాళ్ళమే గుర్తించారు. అంటే ఆ 8 ఈ 3 చూసుకున్నట్లయితే, అలాగే నిన్న నమోదైనవి ఈ మొత్తం చూసుకుంటే 11 కేసులు ఇప్పటికే ఆ మార్కెట్ కు సంబంధించి వచ్చిన కేసులే కావటం గమనార్హం. ఇంకా మిగతాకు సంబంధించి కూడా తిరుపతిలోని ఒక నర్సు కు పాజిటివ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే మదనపల్లికి సంబంధించి, అలాగే మిగతా సంబంధించి కూడా వివరాలు వెల్లడించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ రోజు విడుదలైన రాష్ట్ర బులెటిన్ లో 85 కేసులు చూపించడం జరిగింది. అయితే అది నిన్నటి వరకు ఉన్న డేటాని ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఈ రోజు సంబంధించిన ఈ కేసుల్ని రేపు వెలువరించే రాష్ట్ర బులెటిన్ లో అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. అయితే గత 4 రోజులుగా కూడా చిత్తూరు జిల్లాలో స్టెబిలిటీ గా కేసుల సంఖ్య ఉంది. దీంతో అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే రెడ్ జోన్లు కూడా గ్రీన్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లుగా, అలాగే గ్రీన్ జోన్లుగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారు. దాదాపు గత 2 రోజుల్లో పోలిస్తే 82 కేసుల్లో దాదాపు ఒక 9 మంది మినహా మిగతా మొత్తం కూడా అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అందరూ కూడా కోలుకొని హోమ్ క్వారంటైన్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఇంకా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ కోయంబేడు కూరగాయల మార్కెట్ ఒక మినీ మార్కెట్ చిత్తూరు జిల్లా పాలిట తయారైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరో 100 కేసులు పైగా ఎవరైతే వీళ్ళు పాజిటివ్ వచ్చాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని క్వారంటైన్ లో ఉన్నట్లుగా కూడా అధికారులు కలెక్టర్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వీళ్ళలో
పరీక్షలు జరుగుతాయి. వీళ్ళ రిజల్ట్ కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళలో ఎంతమందికి దీనికి సంబంధించి రిజల్ట్ వస్తుందో, అది నెగిటివ్ రావాలని అందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ చెన్నైకి సంబంధించి ఆ కోయంబేడు భయం వెంటాడుతుంది. పూర్తిగా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కూరగాయల మార్కెట్ సంబంధించి ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రైతులు కానీ వ్యాపారుల్లో ఎంతమందికి ఉన్నది తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పచ్చు. మౌనిక, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ వర్మ. సంబంధాలు ఎప్పుడు ఇక్కడి నుంచి ట్రేడర్స్ అక్కడికి వెళ్ళడము, వెహికల్స్ ట్రేడింగ్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము 4 రోజుల క్రితం ఈ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాము. దానిలో భాగంగానే ఈ మార్కెట్ యార్డ్లో ఎవరైతే కోయంబేడుకి వెళ్ళి వచ్చినా కూడా మాకు తెలియజేయండి అని చెప్పి కొంతమంది శాంపుల్గా మేము టెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగానే నాగలాపురంలో 2, చిత్తూరులో 1, ఈరోజు పలంనేరులో 5 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. ఇదే కాకుండా మదనపల్లిలో కూడా ఒక అబ్బాయికి పాజిటివ్ రావడం జరిగింది. వాడికి కూడా కోయంబేడు లింక్ ఉందని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా అదనంగా 3 ప్రస్తుతానికి ప్రిజంప్టివ్ పాజిటివ్లు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. రేపు కూడా దాదాపు 100 మందికి మేము ఇక్కడ ఎవరైతే కోయంబేడుకి వెళ్ళి వచ్చిన లారీ డ్రైవర్లు, తర్వాత క్లీనర్స్, ట్రేడర్స్ ఎవరున్నా కూడా మేము చెక్ చేస్తాం వాళ్ళందరినీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్ ఏరియాలో మనకు మార్కెట్ యార్డ్ ఉంది. మార్కెట్ యార్డ్కి సంబంధించి చాలామంది రైతులు వారి జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మేము పోలీసు వారి సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ నడిపించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ఎక్కువ పాజిటివ్ కేసెస్ ఇక్కడి నుంచి నమోదైతే తప్ప మేము నెక్స్ట్ చర్య దాని మీద ఆధారపడి ఉంటాం. కేసులు పలంనేరు నియోజకవర్గం వికోట మండలంలో వికోట టౌన్లోనే ప్రాపర్లో రావడం.